వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా బీకోడూరు మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 3వ మండల మహాసభలు మండల కేంద్రంలోని శ్రీశక్తి భవనం నందు శుక్రవారం ప్రారంభమైనాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, ఏరియా కార్యదర్శి జకరయ్య మాట్లాడుతూ నిరంతరం పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సిపిఐ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి నాటి నుండి నేటి వరకు ఎన్నో సుమరశీల పోరాటాలు చేస్తూ పేద శ్రామిక బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతిగా సిపిఐ పార్టీ ముందుని పనిచేస్తుందని వారు అన్నారు. ఈ మండలంలో రోజురోజుకు భూకబ్జాలు పరంపర కొనసాగుతుందని, అధికార పార్టీ నాయకులు అడ్డోదుపు లేకుండా వందలాది ఎకరాలు బినామీ పేర్లతో పొంది బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారుడు ఎంబడి ఈశ్వర్, జిల్లా సమితి సభ్యుడు రవికుమార్, పిడుగు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమాల్లో అందరూ కూడా భాగస్వామ్యం అయిపోతున్నారు. నిరంతరం కూడా ఇక్కడ నారాయణ గారు కావచ్చు, దాంట్లో పాటు వచ్చేటువంటి ఇబ్బందులు పెడతారు. మామూలుగా రాజకీయ పార్టీలో ఎప్పుడుకుంటే ఏదైనా ఒక కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బంది దూరం చూసుకోకుండా ఉంటారు. అది హాస్పిటలా లేకపోతే ఒక ఎంఆర్ఐ చూసుకోవడానికి ఉండాలి అంటే, అంటే నేను చెప్పిన పోరా ఎంఆర్ఓకు ఎస్ఐ స్పెక్టర్ పోపని చెప్పి చెప్పేటువంటి ఒక సంస్కృతి మామూలు ఉంటుంది.